భావనా ఒలే ఆగ, ఏం పిలుస్తుంది వెళ్ళిపోతున్నావు? ఏంటి? నాన్న డిసైడింగ్కి వెళ్ళిపోచేసినాడే. ఈ జయగడేమో పాట పాడి కాలేజీలో గుంట్లందని పడగొట్టేసినాడు. ఈ సిడ్గడేమో మాటలతో పియాన్ పడగొట్టాడు. నాకేమళ్ళకి పాట పాడడం రాదు, ఇళ్ళకి మాట్లాడడం రాదు. అందుకే నన్ను శాలినికి సింపుల్గా కవిత రూపంలో చెప్పింది మాట. ఏటంత కవిత? యా నువ్వా? యా నీ కవితలు రాయటం కూడా వచ్చా? రాదు. మరెవరు రాస్తారా? నేనా? చచ్చిన రాయను. ఏమే రాయి, ఓ బావనా బావనా బావనా, పీజే రాజీయే. నేను రాయనరా? రాజీ వచ్చాను కదే, పీజే రాజీయే. నేందుకు రాయలరా? వాళ్ళకి అనకు రాజీయే. అయినా నా కవితలు రాయటం రాదు. బావనా ఒలే, ఏమే రాయివు? నువ్వు రాయకపోతే ఇంకెవరు రాస్తారు చెప్పే? ఏట నా కోసం పెద్ద పెద్ద నోట్స్లో రాసినావు, చిన్న కవిత ఒక లెక్క నీకు? వాళ్ళ అమ్మంతా నీకు ఆల్పడుకుంటాను రాసియే. సరే సరే గోల్ చీకు, రాస్తాను. ఇదిగా ఫిలాసఫీ ఫిరోసియస్, ఇలా పెద్ద పెద్ద పదాలు ఆడు. ఏట రాదా? సరేలే, నీకు వచ్చిన చిన్న చిన్న పదాలు ఆడి బాగా రాసి. ఇదిగో రాసేసినావా? ఎక్కడి నుండి వచ్చేసినావో తెలీదు, నేరుగా నా జీవితంలోకి వచ్చేసినావని భావన. నీ అమాయకత్వం చూస్తే మనిషి నిండైన మంచితనమా అన్న భావన. నీ స్నేహం కలకాలం ఉండాలని భావన. ఇదేడిది శాలిని శాలిని తన పేరు ఉండాలి కదా. భావన భావన నీ పేరు రాసేసుకున్నావు. రే భావన అంటే నా పేరు కాదురా, అది ఫీలింగ్ అని. అదేటో, నన్ను శాలినికి రాసినట్లేదు ఇది, నువ్వు నాకు రాసినట్టు ఉంది. ఎదుటి రాస్తాను.